అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోబనపల్లి సమీపంలో విజ్ఞాన జ్యోతి స్కూల్ వెనుక కొండపై రెండు చిరుతలు రెండు పిల్ల చిరుతలు సంచరిస్తుండటంతో స్కూల్ పిల్లలు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొండ పక్కనే ఉన్న కొంతమంది పొలాల యజమానులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అటవీ శాఖ సిబ్బంది రాత్రి నుంచి కొండ ప్రాంతం చుట్టూ గస్తీ చేపట్టారు. అందరం కూడా మా డిఆర్ఓ వాళ్ళు కూడా వచ్చి పట్టుకొని ఇది చేస్తున్నారు. అందులో మా స్టాఫ్ను కూడా రాత్రి పంపిస్తాను. వీళ్ళు ఫోన్ చేసినారు, వీళ్ళు ఫోన్ చేస్తుంది మరి అంటే చుట్టూలకు తిరగల్లాగి ఒక షాట్ ఉండదు అనమాట. అది నిశాచార జంతువు. ఒక రోజుకు మామూలుగా పోతే 600 నుంచి 650 కిలోమీటర్ల వరకు కూడా పోగలదు. అది కూడా బాహటంగా రాదు. క్యాట్ ఫ్యామిలీ అనమాట, పిల్లి ఫ్యామిలీ అది కూడా పిల్లి ఫ్యామిలీనే. అది బాహటంగా రాదు. వెలుగుపల్లి మాదిరి దానికి బాహటంగా రాదు. ఏమంటే పిల్లల తల్లి ఉంది కాబట్టి కొంచెం ఫ్రీషెస్ ఉంటుందని మేము కూడా అందుకోసం మేము కూడా ఉండి జాగ్రత్తగా లేదమ్మా మాకు ఇన్ఫామ్ చేస్తున్నారు కాబట్టి మా డ్యూటీనే అది. మా డ్యూటీనే అది మా డ్యూటీనే అది. ఏమంటే తెలవండి రాలేము కదా, తెలిసి సమాచారం తెలిసింది కాబట్టి కంపల్సరీ ఉంటాము. పని గూనపల్లి దగ్గర నిన్న సాయంకాలం నుండి ఇటు చిట్టుపుల్లులు కనపడిస్తున్నాయి. నిన్న సాయంకాలం నుండి పొద్దున్న వరకు కనపడిచిన 6 గంటల వరకు ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు. నేను నా భార్య భర్తలు ఉంటాము. ఈడే పని చేసేవాడు నేను తోటలో. నాకు ఇద్దరు కొడుకులు పిల్లలు ఉంటారు. స్కూల్ పక్కన స్కూల్ ఉంది. స్కూల్ పిల్లలు పారాడుతుంటారు. అందరికీ ఇబ్బందే. మేకలోళ్ళు పారాడుతుంటారు, అందరూ పారాడుతుంటారు. దాని నుండి దీన్ని ఏదో ఒకటి చేయాలని మేము చెప్తున్నాము. ఎన్ని ఉన్నాయి చిరుతపుల్లు? 4 ఉన్నాయి. ఇక్కడ తోటలో నివసిస్తున్నాము. ఇక్కడ చిరుతపుల్లుల దాడి ఎక్కువైపోయింది. దానికి ఏదో ఒక మార్గం చూపించాలని కోరుతున్నాము. చాలా నిన్నటి నుంచి చాలా కనిపిస్తూ ఉన్నాయి.